హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుస్మాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే ఆలూ ఫ్రై అన్నమాట. మరి దాంట్లో కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి చూడండి, ఆలూని ఉడకబెట్టుకుని మెత్తగా పొట్టు తీసేసి ఈ విధంగా ముక్కల్లా చేసుకున్నాను. మరి దాంట్లో తాలింపులోకి ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, తగినంత నూనె, కొత్తిమీర, తాలింపులోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, తగినంత ఉప్పు, పసుపు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని బాండిలు పెట్టుకుందాం. చూడండి, స్టవ్ ఆన్ చేసుకుని నేను ఈ మూకుడు పెట్టుకున్నా. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఫ్రై చేయడానికి కావాల్సినటువంటి తగినంత ఆయిల్. నూనె కాగిందండి, ఇప్పుడు మనం ఈ పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇది వేసేసుకుందాం. నెక్స్ట్ వేసేయాలి. చూడండి, ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి బాగా వేగినాయి కదా. ఇప్పుడు మనం ఉడకబెట్టి ఉంచుకున్నటువంటి ఆలూని ఇందులో వేసేసుకుందాం. ఇందులో ఇప్పుడు పసుపు వేస్తున్నాం. ఉప్పు తగినంత, ఫ్రెండ్స్ చూడండి ఆలూ ఫ్రై అయిపోయింది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకుంటాను. ఫ్రెండ్స్ చూశారు కదా నేను చేసినటువంటి ఈ ఆలూ రెసిపీ, ఇది చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇది రైస్ ఐటెంలో వేసుకోవచ్చు, చపాతీలో వేసుకోవచ్చు, పుల్కాల్లో కూడా వేసుకొని తినచ్చు. మరి అంతేకాకుండా ఆలూ బొండాలు తయారు చేస్తాం కదా, దానికి కూడా ఈ కర్రీ వాడచ్చు అన్నమాట, చాలా బాగుంటుంది. మరి అంతేకాకుండా మసాలా దోశ లాగా కూడా ఇది వేసుకోవచ్చు. దోశ వేసినప్పుడు దోశ మధ్యలో వేసుకుని వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీకు నేను చేసినటువంటి ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. మరి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో తెలియపరచండి. మరి అంతేకాకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.